ఎల్లో మీడియాలో రోజుకో చెత్త మాటలు ఒక డిబేట్ పెట్టి వీళ్ళందరూ కూడా రఘురామ కృష్ణరాజు గారి చేత మాట్లాడిస్తారు ఆయన రెచ్చిపోయి ఏదేదో మీడియాలో మాట్లాడుతూ ఉంటాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఇక్కడ విశాఖపట్నంలోనే బేవార్స్ రాజకీయాలు చేస్తూ ఉంటాడు అతను ఎవరో కాదు అతను దిగ్గజ విశ్లేషకుడని అందరూ చెప్తే చెప్తుంది దిగ్గజం అంట సబ్బమహరి అనేటటువంటి ఆయన ఆయన దేనిలో దిగ్గజడో నాకైతే అర్థం కావట్లే అటువంటి బేవార్స్ రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళని విశ్లేషకులుగా పెట్టుకొని ఈ యొక్క విశాఖపట్నంలో ఈ రోజు ఈ యొక్క విశాఖపట్నం శాంతి కాముకులైనటువంటి విశాఖ ప్రజల మనోభావాలను వాళ్ళందరూ కూడా దెబ్బతీస్తా ఉన్నారు ప్రజలందరూ చూస్తున్నది టీవీల్ని కాదు ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది మన మోరు ముఖ్యమంత్రి గారు ఎలా అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చూసి ఈ రోజు ఓటేస్తా ఉన్నారు 2019 ఎన్నికల్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం టీవీఎంలు ఏవి ఈవీఎంలు ఎవరో ట్యాంపర్ చేశారట ఆ రోజు ఆరోపణ చేశాడు కానీ ఈ రోజు పార్టీ ఎన్నికల గుర్తుపైన జరిగినటువంటి ఓటింగ్ అది కూడా స్వస్తిక్ మార్క్ తో మాన్యువల్ గా జరిగినటువంటి ఓటింగ్ ఈ ఓటమికి ఏం బదులిస్తాడో అని నేను చంద్రబాబును ప్రశ్నిస్తా ఉన్నా ఈవీఎం ఓటింగ్ అయినా మాన్యువల్ ఓటింగ్ అయినా చంద్రబాబుకి ప్రోత్సహించినటువంటి తీర్పు ఒకటే ఈ రోజు చంద్రబాబు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా నువ్వేమన్నా ప్రజలకు సిగ్గు లేదు బుద్ధి లేదని నేను అన్నావు కదా ఈ యొక్క సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తిట్టగల మెంటల్ కేసు మన ప్రతిపక్ష నాయకుడివి నువ్వేనని నేను చెప్తా ఉన్నా ఇక ఏకగ్రీవాలను ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోనని మన గ్రేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ బాను రమేష్ ఆయన ఒక పక్క చెప్తాడు చంద్రబాబు ఒక పక్క చెప్తాడు ఏకగ్రీవాలను ఒప్పుకోమనని ఈ ఫలితాలు ఏం చెప్తుంది అన్నటువంటి విశ్లేషణ చేసుకోండి ఏకగ్రీవాలు కాని చోట ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని ఆపడానికి నిమ్మగడ్డ వల్ల కాదు చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఎవరి వల్ల కాదు అన్నటువంటి చంద్రబాబు తరం వల్ల కాదనని ఎన్నికల ఫలితాలు నిరూపిస్తా ఉన్నాయి అయినా ఈ రోజు సాయంత్రం చంద్రబాబు ప్రెస్ మీట్ ని హైదరాబాద్ నుంచి పెడుతున్నా ఓటమికి చెత్త కారణాలు చూపించి సుత్తి కొడుతున్నా తాము ఒక యువక తప్పదని ఎల్లో మీడియా వారు మొహాలు వేలాడేసుకుని గెలుపు కంటే ఓటమి గొప్పదనని డిబేట్లు నడిపిస్తూ రెడీ అవుతున్నారట ఇది ఎల్లో మీడియా పరిస్థితి వీళ్ళు మారరుగాక మారరు ప్రజలు తీర్పు అన్నటువంటిది మారదు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలు పరిపాలిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఈరోజు విశాఖపట్నం దయచేసి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి దయచేసి ప్లీజ్ సైలెన్స్ ఎవరే అక్కడ ఎక్కడో జీవీఎంసీ ఎన్నికల్లో నాకు కొంత అసంతృప్తి అన్నటువంటిది ఈ యొక్క రిజల్ట్ని చూసిన తర్వాత నాలో ఎక్కడో నాకు ఒక అసంతృప్తి అన్నటువంటిది ఉంది మా యొక్క నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కూడా నేను ఈ విషయాన్ని చెప్తా ముఖ్యంగా అది ఈ రోజు చాలా నియోజకవర్గాల్లో గ్రాజువాకలో గాని భీమిల్లో గాని పెందుర్తిలో గాని సౌత్ కాన్షియన్స్ లో గాని కొన్ని చాలా వార్డులను మేము పొంగొట్టుకున్నాం ఇది అనుకోని పరిణామం కారణాలను విశ్లేషించుకొని మా నాయకులతో కలిసి చర్చించి భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా మేము ఆ యొక్క జరిగినటువంటి తప్పులను రెక్టిఫై చేసుకుంటామని ఒక్క గాజువాకలోనే 11 స్థానాలను పొంగొట్టుకున్నాం భీమిలిలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం పెందుర్తిలో 7 స్థానాలను పొంగొట్టుకున్నాం దక్షిణ నియోజకవర్గంలో 5 స్థానాలను పొంగొట్టుకున్నాం ఇది మాకు కూడా
ఈ స్థానాలను ఎందుకు పోగొట్టుకున్నాం అన్నటువంటిది విశ్లేషణ చేసుకోవాలి. మాకు కూడా ఇది ఒక గుణపాఠం అన్నటువంటిది ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. మా నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి యొక్క జరిగినటువంటి పరిణామాలన్నీ వివరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో 17 స్థానాలకై 15 స్థానాలు గెలుచుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 14 స్థానాలకు 10 స్థానాలు గెలుచుకున్నాం. సంతోషంగా ఉంది. ఎదురు చూడనటువంటి తూర్పు నియోజకవర్గంలో 10 స్థానాలు గెలుచుకున్నాం. నిజంగా ఇది చాలా గొప్పగా నేను భావిస్తా ఉన్నా. అనకాపల్లిలో 5 స్థానాలకై 4 స్థానాలు మా అమర్ గెలుచుకొచ్చాడు. ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కేకే రాజుని వ్యక్తిగతంగా నేను అభినందిస్తా ఉన్నా. మల్లా విజయప్రసాద్ గారిని అభినందిస్తా ఉన్నా. మరి తూర్పు నియోజకవర్గంలో మా యొక్క విజయ నిర్మల్ గారిని, మా యొక్క వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఈ అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే పరిశీలకులు కానీ కార్యకర్తలు కానీ అనుక్షణం ప్రతిక్షణం తీరిక లేకుండా కష్ట నష్టాలకు వచ్చి పనిచేసిన వారందరికీ కూడా, ఈవెన్ మిగతా నియోజకవర్గాల్లో కూడా కష్టపడి పనిచేశాం, గాజువాక్ కానీ భీమిలి కానీ పెందుర్తి కానీ అన్నిటిలో కూడా, కానీ కొన్ని కారణాల వల్ల పోగొట్టుకున్నాం. వీటిని తిరిగి పునరాలోచించుకుని ప్రతి ఒక్కరికి కూడా, పార్టీకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.